Hey everybody, welcome back to I Speak English. ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఈరోజు మనం చూడబోయే సెంటెన్సెస్ అలాగా అంట్లు తోము లేకపోతే గిన్నెలు కడుగు అని చెప్పడం ఎలాగో, అదేవిధంగా చెప్పడం సులువే చేయడమే కష్టం, ముసిముసి నవ్వులు నవ్వకు అంతేనా, ఇటువంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఇది వీడియో నెంబర్ 2. సేమ్ టాపిక్ మీద ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. లేకపోతే మన ఛానల్లో ఇంపార్టెంట్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫర్ డైలీ యూజ్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, అలాగా. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా అలా అనే పదానికి ఈక్వివాలెంట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే సో, అంటే మనకి యూజువల్గా తెలుగులో అలా అనేటువంటి మీనింగ్ వస్తూ ఉంటుంది. సో మనం అలాగా అని ఇంగ్లీష్లో అడగాలంటే ఈజ్ దట్ సో, ఈజ్ దట్ సో అంటే అలాగా అని అర్థం. సెకండ్ వన్, ముసిముసి నవ్వులు నవ్వకు. ఇలా మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే డోంట్ గిగిల్, డోంట్ గిగిల్ అనాలి. ఇక్కడ గిగిల్ అంటే మీనింగ్ ఏంటంటే లోపల చిన్నగా నవ్వుకోవడాన్ని గిగిల్ అంటారు. మనం దాని తెలుగులో ముసిముసి నవ్వులు నవ్వకు అంటూ ఉంటాం. అటువంటి సందర్భంలో మనం ఇంగ్లీష్లో డోంట్ గిగిల్ అని అనాలి. థర్డ్ వన్, కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఎవరైనా సలహాలు ఇచ్చినప్పుడు మనకు కానీ నచ్చకపోతే చెప్పడం సులువే చేయడమే కష్టం అని అంటూ ఉంటాం. అటువంటి సందర్భంలో మనం ఇంగ్లీష్లో ఏమనాలంటే ఇట్స్ ఈజియర్ సెడ్ దెన్ డన్, ఇట్స్ ఈజియర్ సెడ్ దెన్ డన్. ఇట్స్ ఈజియర్ సెడ్ అంటే చెప్పడం సులువే, దెన్ డన్ చేయడం కంటే. ఇట్స్ ఈజియర్ సెడ్ దెన్ డన్ అంటే చెప్పడం సులువే చేయడమే కష్టం అని అర్థం. ఫోర్త్ వన్, అంట్లు తోము లేదా గిన్నెలు కడుగు అని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే డూ ద డిషెస్ ఆర్ వాష్ ద డిషెస్ అని చెప్పాలి. అంటే అంట్లు తోము లేదా గిన్నెలు కడుగు అని అర్థం. లాస్ట్ వన్, ఎవరైనా మనల్ని అంతేనా అని ప్రశ్నించినప్పుడు మనం అంతే అని సమాధానం ఇస్తూ ఉంటాం. వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇస్ దట్ ఆల్ అంటే అంతేనా అని అర్థం, దట్స్ ఆల్ అంటే అంతే అని అర్థం. ఓకే గాయస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోయే సెంటెన్సెస్ నుంచి ఒక సెంటెన్స్ని నేను మీకు ఇస్తాను, దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలో మీకు గాని తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు గాని తెలియకపోతే స్టే ట్యూన్ టిల్ ది నెక్స్ట్ వీడియో. సెంటెన్స్ వచ్చి నీకు బుద్ధుందా అని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు గాని తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ స్టే ట్యూన్ టిల్ ది నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్ ఐ స్పీక్ ఇంగ్లీష్. బాయ్ బాయ్.